కక్ష 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 ఆనాడు కౌరవులు 100 మంది ఇదే కక్ష 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 ఏమయ్యారు ఈ రోజు 151 మంది మీకు కూడా అదే ఆకాంక్ష కక్ష 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 పాండవులు 5 మంది సహనంతో ఏం సాధించుకున్నారో మీరు ఇంకా చరిత్రను చూసి ఏం నేర్చుకోరా ఎందుకు మీకు ఈ పగ ఈ రోజు రెండు విషయాలు ఒకటి అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు ఎంత ఘోరంగా నీచంగా అరెస్ట్ చేశారో చూశారు ప్రజలు అసహించుకున్నారు గోడలెక్కి దూకిపోవాల్సిన అవసరం ఏముందని చర్చించుకున్నారు హాస్పిటల్లో చిత్రహింసలకు గురి చేశారు ఆయన ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని తిరిగి రెండో ఆపరేషన్ చేసుకునే స్థితికి తీసుకొచ్చారు అయినా కొద్దిగానా కనికరం ఉంటుంది అనుకున్నాం లేదు ఈ రోజు రేపో ఎల్లుండో బయలుస్తుంది అనుకునే సందర్భంలో ఇతను హాస్పిటల్ నుంచి ఎక్కడ డిశ్చార్జ్ అయిపోతాడో అనుకొని మళ్ళీ మీ కక్ష గుర్తొచ్చింది మీకు ఎలాగైనా ఒక గంట అయినా ఒక రోజైనా జైలు గోడల మధ్య పెట్టాలనుకున్నారు అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసి జైలుకు తరలించారు ఆనందపడండి ఇది ఒక రకమైన ఆనందం దానికి కారణం కక్ష ఇక రెండో విషయం రాష్ట్రానికి తలమానికమైన అమర్ రాజా బ్యాటరీస్ సంబంధించిన వ్యవహారం ఏం చేశారు మీరు అనుకున్న సమయానికి మీరు చెప్పిన సమయానికి మీరు చెప్పినన్ని ఉద్యోగాలు ఇవ్వలేదనే ఒక సాకుతో ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ఎనికి తీసుకున్నారు అయినా అడుగుతాను మీరు వచ్చాక ఈ రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయండి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అమర్ రాజా అంటే అది ఒక సంస్థే కాదు అది ఒక వ్యవస్థ అది కష్టానికి పట్టుదలకి కృషికి నిదర్శనం ఆయన కార్యదీక్ష కొన్ని వేల ఉద్యోగాలు కొన్ని వేల కుటుంబాలు సంతోషంగా గడపడానికి కారణమయ్యాయి అవి మీరాగా కొంతమందిలాగా అవినీతి అక్రమాల మీద నిర్మించిన వ్యవస్థలు కాదు పట్టుదల కృషితో సాధించుకున్న విజయాలవి అయినా ఉద్యోగ కల్పన అంటే రోజుకు 166 రూపాయలు ఇస్తూ కనీస కార్మిక చట్టాల్ని తుంగలో తొక్కి 166 రూపాయల వేతనాలు తీసుకుంటున్న వాలంటీర్లు అనుకున్నారా ఉద్యోగాలంటే పాపం 166 రూపాయలు ఒక రోజుకు తీసుకుంటున్నారు వాళ్ళు మీరు గొప్పగా చెప్పుకునే వాలంటీర్ వ్యవస్థ మీరు తీసుకొచ్చిన ఉద్యోగాలు మీరు అన్నట్టు 90% మీ పార్టీ వాళ్ళకే ఇచ్చుకొని ఉండొచ్చు అయినా వాళ్ళు కూడా మనుషులే 166 రూపాయలతో ఎలా రోజు గడుపుతుంది అవ్యా ఉద్యోగాలంటే ఒక వ్యవస్థను స్థాపించి ఒక సంపదను సృష్టించి ఆ సంపద సృష్టికి కారణమైన వాళ్ళకి జీవిత వృద్ధిని కల్పిస్తూ జీవిత భద్రతను కల్పించడం ఉద్యోగం అంటే అంతేగాని ఏదో ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి కొంత మొత్తం చెల్లించేసి ఉద్యోగం అని చెప్పడం అది గొప్ప విషయం కాదు అలాంటి ఉద్యోగ కల్ప వృక్షమైనటువంటి అమర్రాజా బ్యాటరీస్ ని మీరు తుంగలో దొక్కాలనుకున్నారు దానికి కూడా మీదే కక్ష కారణం కక్ష పెంచుకున్న వాళ్ళు ఏమయ్యారో ఒక కౌరవం చూసి నేర్చుకోండి ఇది రాష్ట్ర అభివృద్ధికి ప్రజల శ్రేయస్సుకి మంచిది కాదు